రెండు లీటర్లు కృష్ణా లేస్తే గానీ తుక్కు వదలలేదురా. అదేంటి గురువు నోరేలా తెరిచి ఉంచావు? మూస్తే అతుక్కు పోతుందని. ఓహో నువ్వా, అనవసరంగా భయపడ్డాను. ఏంట్రా మన గజేంద్రుడు భయంకరంగా గీకరిస్తున్నాడు, ఏంటో కనుక్కో. ఆకలేస్తున్నట్టుంది. ఓ దేవుడు, మన జానుడి పొట్ట నింపుకోవడానికే గతి లేదు, దాని బానిడి పొట్ట నాన్ స్టాప్ కి ఎలా నింపుతావురా? అదృష్టం తగులుకుంటుంది అనుకుంటే భయంకరమైన ఆకలి తగులుకుంది. గురు ఐడియా. ఏంటి? ఏదే పైలా అమ్ముకున్నట్లు మనం ఏనుగు పైలు అమ్మితే కింద చూడు. ఇది మగేనుగు. మరది అంటే మగేనుగులు పాలివ్వవా? ఐడియా. మనం అర్జెంట్ గా బ్యాంక్ మేనేజర్ కావాలి. గజేంద్ర నువ్వు కూడా. ఏమిటి, ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 5000 లోన్ కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలక మాసిన వేధవ ఎవడో కూడా కొంటాడులేండి. ఏమిటి, అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి, మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి, అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోన్ ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు, హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదో టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత అమ్ముతారు? నీ బొంద. అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంటే అగిరిపోయే ప్రశ్నలు అడుగుతా. ఏమిటి, నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా? నేనున్నా మనం నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం. పదండి. ఏడు పదండి పదండి. నాగు, మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓహో ఓహో ఓహో, వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవయ్యా. అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 5000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకరా. మీరా? ఏం బాబు, నా ఫేస్ ఏమైనా షేపులు మారిందా? గుర్తు పట్టలేనంతగా మారిపోయానా? అవునులేండి, ఎందుకు గుర్తుంటుంది? ఆ పిక్చర్ వాడి కదా. పోనీ ఏనుగు పాలతో వ్యాపారం చేసుకుంటానని డబ్బులు తీసుకొచ్చారు, అదైనా గుర్తుందా? ఉండదు. ఎందుకు గుర్తుంటుంది? ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టదు కదా. ఉండదు కాక ఉండదు. ఏమైనా సరే ఇవాళ ఇన్స్టాల్మెంట్ కట్టి తీరాల్సిందే. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల కాదంటే అంత తేలిక వదిలేస్తాను బాబు. వదలదు కాక వదలను. వదలకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఏం చేస్తారు చేసుకోండి. ఏం చేస్తారో చేసుకోండి. మిస్టర్ విత్ హూమ్ యు ఆర్ టాకింగ్, ఇండియాలో ఉన్న బ్యాంక్ రూల్స్ అన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదువుకున్న వాడిని. ఏం చేస్తాను తెలుసా? ఏనుగుని జప్తు చేస్తా. ఏమిటి, గజేంద్రుని జప్తు చేస్తారా? చేసుకోండి. నన్ను ఉండ చుట్టి నడు చుట్టి నోట్లో పెట్టుకుని కిల్లి నవ్వులంటే పరపరా నవ్వాలి కదా. గజేంద్ర, మనం బ్యాంక్ మేనేజర్ డబ్బు కట్టాలి, ఆయనతో వెళ్ళిపో. నాకేం భయలేదు, నాకేం భయలేదు. ఇట్లా పాలు పిండుతా. ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం. ఇదిగోనండి. ఏంటి ఆ గిన్నె? మీరే తీసుకురమ్మన్నారుగా. నేనేమన్నా ఎలుక పాలు పిండుతున్నా అనుకున్నావా? ఏనుగు పాలు పెద్దగా. అలాగేనండి. ఆడవాళ్ళకి బ్రెయిన్ తక్కువ. ఏంటో చిన్న చిన్న ఉగ్గినల్లుండి తీసుకొస్తుంది. సరిపోతుందా? ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు. పితుకుతా పాలు పితుకుతా నేను పితుకుతా. ఇది మగ ఏనుగు. ఏంటి పాలు పితికేది? ఇది మగ ఏనుగే, పాలు ఎట్లా ఇస్తుంది? ఓరి దరిద్రుడా, మగ ఏనుగులు ఎక్కడన్నా పాలిస్తాయా? మరి నేను లోన్ ఇచ్చానండి రాజేంద్ర. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మా ఎంత చేట, అవడ సుగంధనే. ఊరి కార్యం పండిలే. అయ్యో ఊరి కాటువులు కన్నుండో. అరే మచ్చల గోడుండో. నీకు దండం పెడతాండ్రా. గొర్రెలు కుచ్చి
చుండో మాసోలేస పోలాస నీసిక్కి సిమ్మాలి కండీసి కాటర్ కండో ఇంత సేట ఇన్న మాతోరి కిందరి కారి కూరికి నీసిక్కి కండో కీరన్ మాత ఎండ చాట చాట ఎందాయి ఎంద పరియం పరియం నువ్వెక్కడ దాపురించావురా నేను నీకేం అపకారం చేశాను రా చాట నీ అమ్మ కడుపు మాడ దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది ఈడేమో చాట మాట ఇది పిండాకుడు తప్పక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.